హాయ్ అండి అందరికీ, నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఒక కప్పు బియ్యంతో చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టపడేలా ఈ స్నాక్ ఐటెం అయితే తయారు చేసుకుందామండి. ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు, లేదా పిల్లలకి ఏమి తినడానికి లేనప్పుడు కానీ, బోర్గా ఉన్నప్పుడు కానీ, వర్షాకాలంలో ఇలా తయారు చేసుకున్నారంటే సింపుల్ అండ్ ఈజీగా ఒక కప్పు బియ్యంతో చక్కగా తయారు చేసేసుకోవచ్చండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఈ తెప్పళ్ళ రొట్టె అనేది మనము ఒక కప్పు బియ్యంతో తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము. ముందుగా మనము ప్రాసెస్లోకైతే వెళ్ళిపోదాము. ఒక బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నాను నేను. మన ఇంట్లో బియ్యం పిండి అనేది ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాము. ఒక 1/2 స్పూను కారం వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా 1 పావుగంట ముందు శనగపప్పునైతే నానబెట్టి పెట్టుకోవాలండి. ఈ తెప్పళ్ళ రొట్టి తయారు చేసుకోవడానికి మనం ముందుగా చేయవలసింది దీనికి ఇది ఒకటేనండి. అప్పటికప్పుడు కూడా 1-5 నిమిషాల ముందు వేడి నీళ్ళలో వేసి రెడీ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు 1 పావుగంట ముందు శనగపప్పు నానబెట్టకపోతే ముందుగా వేడి నీళ్ళలో 1-2 నిమిషాల పాటు వేసి శనగపప్పు వేసేసుకోవచ్చండి. ఇలా కలిపేసుకోవాలి. కరివేపాకు కూడా దీనికి మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలండి, కంపల్సరీ. అది చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ పిండికి. నేను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఇలా గట్టిగా ముద్దలాగా అయ్యే వరకు మనం చపాతీలకి గోధుమ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. దీన్ని సర్వపిండి అని కూడా అంటుంటారు అనుకుంటాను. మేమైతే తపాలా రొట్టె అంటాము. ఇలా తపాలాలాగా ఉంది కాబట్టి నేను ఈ బాండీని అయితే తీసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 ముద్దలాగా చేసుకొని ఆ పిండినంతా చక్కగా స్టవ్ అయితే ఆన్ చేయకుండానే ఇలా వేసుకోవాలండి, లేకపోతే చెయ్యి అనేది కాలిపోతుంది. ముందుగా మీరు ఏం చేస్తారు అంటే ఆయిల్ వేసుకుని చక్కగా ఇలా సర్దేసుకోవాలి. రొట్టె అనేది దానికి అంటుకునేలాగా అంతా ఒకే లెవెల్లో ఒకే మందంగా వచ్చేలాగా చేతితోటి ఇలా చక్కగా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి పై వరకు వచ్చే వరకు చేసుకున్నా కూడా ఇది బాగానే చక్కగా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగానే ఎగిపోతుంది. ఇలా పై వరకు నేనైతే అద్దుకున్నాను. ఈ రొట్టెని తెపాళ రొట్టె అంటాం మేము. మా అమ్మమ్మల కాలం నాటిది ఇది. మా అమ్మమ్మ గారు చేసేవారంట, మా అమ్మగారు కూడా చేస్తారు, నేను కూడా చేస్తాను. అప్పుడప్పుడు బోర్ అనిపించినప్పుడు, పిల్లలకి తినాలనిపించినప్పుడు ఇలా వేసుకుని క్లోజ్ చేసుకోవాలి. మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మగ్గిపోయింది. మగ్గిన తర్వాత ఒకసారి ఇలా తిరిగేసేసుకున్నాము. తిరిగేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని సరిగ్గా మళ్ళీ బాండీకి అంటుకునే వరకు. ఇలా గరిటెతోటి ఒకసారి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ హీట్ అనేది తగులుతుంది కదా, మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలండి ఇది. ఇప్పుడు కొంచెం అంతా ఆయిల్ వేసుకుంటే అటు వెనక వైపు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఇది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటూ తినడానికి చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళు అయినా సరే ఈవినింగ్ స్నాక్ లాగా చక్కగా తినేస్తారు. టైం పాస్ కానప్పుడు కానీ, ఏమి ఎటువంటి పిండిలు ఇంట్లో లేనప్పుడు, ఓన్లీ బియ్యం పిండితో 1 కప్పు పిండితో ఈజీగా సింపుల్గా చక్కగా ఇలా తయారు చేసుకున్నారు అంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెడితే, మార్నింగ్ పెడితే ఈవినింగ్ 4 o'clock కూడా తినొచ్చండి. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మన తెప్పళ్ళ రొట్టి ఏమిగా చక్కగా రెడీ అయిపోయిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి.